మార్నింగ్ రాపిడ్ ఫైర్ న్యూస్ కి స్వాగతం నేను పవన్ ఇక తిరుపతి జిల్లా గూడూరులో గ్రావెల్ మాఫియా రగడ సికింద్రాబాద్ లో టాటా కార్ షోరూమ్ లో భారీ చోరీ తల్లిని బలి తీసుకున్న కొడుకు ప్రేమ వివాహం 20 కోట్ల నగదుపై నోరు విప్పిన అర్పిత ముఖర్జీ వంటి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు మరిన్ని చూద్దాం సికింద్రాబాద్ బేగంపేట పాస్పోర్ట్ కార్యాలయం వద్ద సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు బారులు తీరారు ఉదయం నుండి సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ కార్యాలయాల్లో సర్వర్లు డౌన్ కావడంతో పాస్పోర్ట్ల జారీ విషయంలో ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు పేర్కొంటున్నారు సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలోని టాటా కార్ షోరూమ్ లో భారీ చోరీ జరిగింది షోరూమ్ తాళాలు పగలగొట్టి లాకర్లో ఉన్న 11 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు బోయిన్పల్లిలోని మేడ్చల్ హైవే పక్కనే ఉన్న టాటా షోరూమ్ లో ఆదివారం రోజున ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు సోమవారం ఉదయం షోరూమ్ తాళాలు పగలగొట్టి లాకర్ తెరిచి చూడగా అందులోని 11 లక్షల రూపాయలు కనబడకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి కైకాల పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు చిరంజీవి సమక్షంలో కేక్ కట్ చేయించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణకు ధైర్యంగా ఉండాలని మీరు త్వరలోనే కోలుకుంటారని చెప్పారు చిరంజీవి ప్రత్యేక చొరవ చూపడంతో కైకాల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ తన వంతు కృషి చేస్తోంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ తరపున వికాస తరంగని సంస్థ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది బియ్యం పప్పులు వంట నూనె మరికొన్ని నిత్యావసర వస్తువులను ప్యాకేజీ రూపంలో అందించేందుకు సిద్ధమైంది ముచ్చింతల్ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే వాహనానికి త్రిదండి చిన్నజీఆర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకునేందుకు వికాస తరంగిణి సంస్థ తరపున నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారికి పూజలు ఫలహార బండ్ల ఊరేగింపులు కొనసాగుతున్నాయి టీఆర్ఎస్ నాయకుడు ఆలయ కమిటీ చైర్మన్ ధనరాజ్ ఆధ్వర్యంలో జాంగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ యువజన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు రక్తమైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న అంజన్ కుమార్ యాదవ్ పూజల అనంతరం ఫలహార బండి ఊరేగింపును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అమ్మవారి వేషధరణలు డప్పు చప్పులతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి ఈ సందర్భంగా పోతరాజులతో కలిసి అంజన్ కుమార్ యాదవ్ నృత్యాలు చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత బక్కర జడ్సన్ పార్టీలో ఉంటూ బీజేపీని ప్రశంసించడంపై అభ్యంతరం తెలిపిన ఆయన రాజగోపాల్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేశారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ నేత విజయశాంతి బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది విశాఖ పెందుర్తి మండలం గవరపాలెం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు విధులు సరిగ్గా నిర్వహించడం లేదని ప్రశ్నించినందుకు గ్రామస్తుడు ఈసరింపు చంద్రకుమార్పై వాలంటీర్ దేవుడు కర్రతో దాడి చేశాడు లారీ డ్రైవర్గా పనిచేస్తున్న చంద్రకుమార్ను మాట్లాడాలని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కర్రలతో తీవ్రంగా చితకబాదారు దీంతో బాధితుణ్ణి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకుని నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గోదావరి వరద సాయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు గోదావరి వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు పరిహారం అందించి ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని అధినేత లేఖలో పేర్కొన్నారు గోదావరికి సంభవించిన వరదల కారణంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్తి పంట నష్టం వాటిల్లిందని తినడానికి తిండి లేక ఉండడానికి నీడలేక విద్యుత్ సరఫరా నిలిచి పసిపిల్లలకు కనీసం పాలు కూడా లభించక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది నందిగామ శివారు డీబీఆర్ కాలనీ బైపాస్లోని సర్వీస్ రోడ్డులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు మృతి చెందిన వ్యక్తి నందిగామ బీసీ కాలనీకి చెందిన బత్తుల నరసింహారావుగా
పోలీసులు గుర్తించారు. యువకుడు రక్తపు మడుగులో పడి ఉండగా గొంతు మీద ఒంటిపైన పొడిచిన చూపు చంపినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పస్రా తాడుపాయి మధ్య 163వ జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో అక్కడ 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు స్పందించి కొట్టుకుపోయిన పస్రా తాడుపాయి మధ్య 163 నేషనల్ హైవేను మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని ఉప్పరపెల్లి గ్రామానికి చెందిన రంజిత్ తన తల్లి విజయతో తహసీల్దార్ కార్యాలయం వెళ్లి వస్తుండగా ఇదే మండలానికి చెందిన రామ్దాన్ తండాకు చెందిన యువకుడు రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి కింద పడడంతో తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి మండలం కాబోతోందనే సమాచారంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గ్రామస్తులు. తమ గ్రామం కేసముద్రానికి చేరువలో ఉందని, అన్ని సౌకర్యాలు తమకు కేసముద్రం నుండి సజావుగానే ఉన్నాయని తెలిపారు. తాము ఇనుగుర్తి మండలానికి వ్యతిరేకం కాదని, కేసముద్రం మండలంలోనే కొనసాగుతామంటున్నారు. మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. రాష్ట్రం అంతా వరదలతో అల్లకల్లోలంగా మారితే బాధ్యత గల మంత్రిగా రివ్యూ చేయాల్సిన కేటీఆర్ ఓటీటీ సినిమాల గురించి ట్వీట్లు చేయడం సిగ్గుచేటన్నారు. వారానికోసారి దుబాయ్ వెళ్లే కేటీఆర్ కు దేశకీ నేత అని చెప్పుకునే కేసీఆర్ కు వరద బాధితులు కనపడకపోవడం శోచనీయమన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడిలో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. కట్టెలు కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో నలుగురికి గాయాలు కాగా వారిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పనులలో భాగంగా లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ షాపుల వేలం పాటను స్థానికులను ఉత్కంఠకు గురిచేశాయి. గత నెలలో బహిరంగంగా వేలం పాటలు నిర్వహించాల్సిన దేవస్థానం అధికారులు వేలం పాటలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి 5 ఏళ్లు కావచ్చినా కొత్త షాపులోకి వెళ్లేందుకు అధికారులకు దుకాణాల యజమానులకు అంతర్గత యుద్ధం జరుగుతోంది. దీంతో షాపుల యజమానులు రేటు పద్ధతి విషయంలో అధిక రెంటు కట్టాల్సి వస్తుందని కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు షాపు యజమానుల పిటిషన్ కొట్టివేసింది. శ్రీశైలంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలకు బహిరంగంగా వేలం నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల 29వ వార్డులో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో సమస్యలు తిష్టవేయడం దారుణమన్నారు. ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారని మండిపడ్డారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఉచిత శిక్షణ తీసుకుంటున్న 400 మంది అభ్యర్థులకు మంత్రి సింగిరెడ్డి వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ జె రంజన్ రతన్ కుమార్తో కలిసి ఉచిత మెటీరియల్స్ ను పంపిణీ చేశారు. మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి అన్న ఆయన, మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటామన్నారు. ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సొంతమవుతుందని తెలిపారు. వైసీపీకి చెందిన కొందరు తనను పాలక్యాన్ పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని ఓ వికలాంగుడు స్పందన కార్యక్రమంలో చిత్తూరు కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. పీలేరు నియోజకవర్గం పరిధిలోని నూనెబాండ్ల పాలెకు చెందిన దివ్యాంగుడు అమర్నాథ్ రెడ్డి శ్రీజ పాలడైరీని రిక్వెస్ట్ చేసి గ్రామంలో పాల సేకరణ కోసం క్యాన్ తీసుకుని రైతుల వద్ద పాలు సేకరించి డైరీకి పంపేవాడు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన రెడ్డపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల వ్యాన్ను పెట్టనీయకుండా బెదిరించి బలవంతంగా తీసివేయించారంటూ స్పందన కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కళ్ళగల్లు సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 13,800 నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 26వ వార్డ్ మయూరి హోమ్స్ కాలనీ న్యూ కృష్ణానగర్ కాలనీలో పర్యటిస్తూ కరపత్రాలు పంచారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. తమ వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని టీడీపీ నాయకుల దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు.
పాఠశాల కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్ విద్యా సంవత్సరం మొదలైనా విద్యార్థుల చదువులకు అవసరమైన కిట్లు అందజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను కడతీర్చేందుకు యత్నించాడు. తాడేపల్లి గూడెం పట్టణంలోని మామిడి తోట ప్రాంతానికి చెందిన సానా సుబ్రహ్మణ్యం కుటుంబం కలహాల నేపథ్యంలో మద్యం సేవించి మత్తులో బిర్యానీలో పురుగుల మందు కలిపి తిని తర్వాత దానిని తన భార్య ఇద్దరు పిల్లలకు తినిపించారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య పిల్లలు ప్రమాదం నుంచి బయటపడగా భర్త సుబ్రహ్మణ్యం అపస్మారక స్థితిలో ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లాలో 14 గ్రామ పంచాయతీలతో ఇనుగుర్తి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని గతంలో ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇనుగుర్తి మండలంలోకి 14 గ్రామ పంచాయతీలను విలీనం చేసి నూతనంగా మండలంగా ప్రకటించారు. కోనసీమ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వరద బాధితుల నుంచి వినతులు వ్యక్తమవుతున్నాయి. నేడు సీఎం జగన్ కోనసీమ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో వరద బాధితుల నుంచి ఆక్రందనలు వినిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ లంక గ్రామాల్లో పూర్తిగా వరద నీరు తగ్గకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ అధికారులు చెబుతున్న మాటలకు గ్రామాల ప్రజలు అవస్థలకు పొంతన కుదరడం లేదు. కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలను బలితీసుకుంది. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఆమెకు జరిగిన అవమానంతో పోల్చుకుని బలవన్ మరణానికి పాల్పడింది. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగాపురం గ్రామానికి చెందిన సత్తనపల్లి సాలమ్మ బెస్తవారిపేట పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా హోంగార్డుగా పనిచేస్తోంది. సాలమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు కంభం పట్టణానికి చెందిన ఓ అగ్రకులానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. 3 నెలల కింద ఇంటి నుంచి వీరిద్దరూ వెళ్లిపోయారు. పెద్దలు ఇద్దరిని తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత పెద్ద కుమారుణ్ణి హోంగార్డ్ సాలమ్మ కాకినాడలోని కోచింగ్ సెంటర్లో ఉంచింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మనుషుల నుండి తమకు ప్రాణహాని ఉందని ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించింది. కొండపి మండలం గోగినిపాలెంకు చెందిన నేలపాటి పవన్ కుమార్, నిజాంపట్నానికి చెందిన మోపిదేవి అనుష 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 23న ఒంగోలు సమీపంలో వల్లూరమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ అమ్మాయి బంధువు కావడంతో మోపిదేవి మనుషుల నుండి తమకు ప్రాణహాని ఉందని ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ జంట నుండి ఫిర్యాదు అందుకున్న తాలూకా పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవి పులుల ఆవాసానికి సంతతికి నిలవు. కానీ పులులు నల్లమల ఫారెస్ట్కు గుడ్ బై చెప్పి 100 మైళ్లు దాటుకుని గ్రామాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల్ని ఆవాసంగా ఏర్పరచుకుంటున్నాయి. పొలాలు కాలువల్లో సంచరిస్తూ రాత్రి కొండల్లో తలదాచుకుంటున్నాయి. కొద్ది రోజులుగా ఆదోని డివిజన్లోని రాతి కొండల్లో చిరుత పులులు తరచుగా సంచరిస్తున్నాయి. 4 రోజుల క్రితం కోసికి గ్రామ సమీపంలో ఉన్న తిమ్మప్ప కొండపై 2 చిరుత పులులు కలకలం సృష్టించాయి. నెల్లూరు రూరల్ పిఎస్ పరిధిలోని రాజపాలెం సిసిఎస్ రూరల్ నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ముఠాను గుట్టురట్టు చేశారు. రాజపాలెంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 9,25,800 విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో గ్రావెల్ మాఫియా రగడ కొనసాగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు గూడూరు పట్టణం మాలవ్య నగర్ సెంటర్లో గ్రావెల్ టిప్పర్లను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రావెల్ వ్యవహారంపై ఆర్డీఓకు ఫిర్యాదు చేయడంతోనే మాపై దాడులు చేశారని తెలిపారు. గ్రావెల్ మాఫియాలో ప్రధాన సూత్రధారులు వైసీపీ నాయకులేనని తెలిపారు.
ఆదోని పట్టణంలో గడపగడప కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి చుక్కెదురైంది 17వ వార్డులో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుండి వచ్చిన సంక్షేమ పథకాలను వివరించాడు అనంతరం వృద్ధురాలిని బోటు ఎవరికి వేస్తావని అడగగా చంద్రబాబు నాయుడుకు వేస్తానని చెప్పడంతో ఎమ్మెల్యే షాక్కు గురయ్యాడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారంలో భూ వివాదం చర్చనీయాంశంగా మారింది భూమిని కాజేయాలని తన బావ పిల్లలు ఎదురు చూస్తున్నారని సునీత ఆరోపించారు తన భర్త 2005 లో మరణించారని అనంతరం ఆ భూమి తన పిల్లల పేరు మీద రిజిస్టర్ అయ్యిందని తెలిపాడు ఇప్పుడు తన బావ కుటుంబ సభ్యులు భూమి కోసం తనను పిల్లలను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు పెదపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న సరస్వతి పంప్ హౌస్ ను సందర్శించడానికి వెళ్ళిన ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చుక్కెదురైంది సరస్వతి పంప్ హౌస్ వద్ద అధికారులు పోలీసులు లోపలికి అనుమతి లేదని చెప్పడంతో అధికారులపై శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న తనను మేడిగడ్డ సరస్వతి పంప్ హౌస్ లను పరిశీలించడానికి అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు జరిగే మాబోయిస్ట్ అమరవీరుల సంస్మరణ సభలను జయప్రదం చేయాలని మాబోయిస్ట్ లేఖలో డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేర్కొన్నారు మాబోయిస్ట్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు అమరవీరుల ఆశయ సాధనకై దోపిడీ సమాజ నిర్మూలనకు సమసమాజ నిర్మాణానికి యువతి యువకులు మాబోయిస్ట్ పార్టీలో ప్రజాయుద్ధంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నామని తెలిపారు మైబూబ్ నగర్ బీజేపీలో ఫ్లెక్సీల రచ్చ మొదలైంది దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజాఘోష కార్యక్రమానికి వెళ్తున్న ఈటల రాజేందర్ జర్చర్ల టౌన్లో పార్టీ జెండా ఎగరవేశారు షెడ్యూల్లో లేకపోయినా బీజేపీ జిల్లా నేతలు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఈ నెల 22న లక్ష్మీనారాయణరాజును హత్య చేసిన మాజీ వాలంటీర్ సతీష్ను అరెస్టు చేసినట్లు తెలిపారు తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తిరుపతి రూరల్ మంగళం మోడల్ కాలనీలో రాజును నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు చికెన్ షాప్ వద్ద మొదలైన గొడవ ప్రాణం తీసే వరకు వెళ్లిందని తెలిపాడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి రిమాండ్కు తరలించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో రామనామ జపంస్తూ రాసిన శ్రీరామకోటి పుస్తకాలను పవిత్ర పుణ్య గోదావరి నదిలో ఘనంగా నిమజ్జనం చేశారు ఆలయ అర్చకులు ముందుగా భక్తులు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను 2 లారీల్లో నింపారు ఆలయ ఈవో శివాజీ దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి రామాలయం నుంచి మేళతాళాలతో కోలాటాల మధ్య వేద మంత్రోచ్చారణల నడుమ రామనామ స్మరణల మధ్య గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు పవిత్ర గోదావరి నదీ మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి మాతకి పసుపు కుంకుమ పూలు పండ్లు నూతన వస్త్రాలను సమర్పించి నిమజ్జనం చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని సుద్దపల్లి డొంక ప్రాంతంలో భూముల ధరలు తగ్గించాలంటూ రైతులు ఆందోళన బాటపట్టారు పాత గుంటూరులోని మణి హోటల్ సెంటర్లో రైతులు చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి సుద్దపల్లి డొంక ప్రాంతంలో భూములు ఎకరం 7 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది సినీ హీరో నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఓ సన్నివేశం చిత్రీకరించారు అనంతరం శ్రీరామ థియేటర్ నుంచి హోటల్ మౌర్య సర్కిల్ ఆర్ఎస్ రోడ్డు బంగారుపేట ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు లారీపై శవపేటికను ఉంచి మృతదేహంతో అంతిమ యాత్ర సీన్ను చిత్రీకరించారు అభిమానులు షూటింగ్ చూడడానికి ఎగబడ్డారు ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు పోలవరం గ్రామంలో ఉన్న సెయింట్ ప్రావిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన వైష్ణవ్ 5వ తరగతి చదువుతూ స్కూల్కు సంబంధించిన హాస్టల్లో ఉంటున్నాడు అయితే బాత్రూం వద్ద వైష్ణవ్ మృతి చెంది కనిపించేసరికి స్కూల్ యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వేతపూడి గ్రామంలో నిత్య పెళ్లి కొడుకు ఆడప శివశంకర్ 13 మందిని మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నాడు బాధితురాలు శివశంకర్ స్వగ్రామం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది బాధితురాలు తన డిమాండ్లను కరపత్రాల రూపంలో ముద్రించి అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామమంతటా పంచింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బైరా నియోజకవర్గ నాయకులు రామదాస్ అధ్యక్షతన ముఖ్య కార్యవర్గ సమావేశం జరిగింది। బైరా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు। కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పై ప్రజలు అసహనంతో ఉన్నారు అని తెలిపారు। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ వరంగల్ లో చేసిన డిక్లరేషన్ను అమలు చేస్తామన్నారు। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో సోమశిల ఉత్తర కాలువ ఆయకట్ట కింద 43,000 ఎకరాలు ఉంది। ఈ కాలువ నుండి నీరు వృధాగా పోవడం రైతుల పాలిట శాపంగా మారింది। నీటి నిర్వహణ లేక వృధా అవుతున్న నీరుతో కాలువ ఆయకట్ట క్రింద ఉన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది। సోమశిల ఉత్తర కాలువతో పాటు శ్రీకొలను బ్రాంచ్ కాలువలను తుఫానుల కారణంగా ఏర్పడిన గండ్ల మరమ్మతుల కోసం ఎఫ్డీఆర్ నుంచి 2020 లో ప్రభుత్వం 96 లక్షలు మంజూరు చేసింది। అనంతపురం నగరంలో టీడగిపి మహిళా కార్యకర్తపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు వేధింపులు పెరిగిపోతున్నాయి। కాచానగర్ 5వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జయలలిత ఆమె సోదరుడు పవన్ రెడ్డి వేధింపులు భరించలేక టీడీపీ మహిళా కార్యకర్త సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది। టీడీపీ సానుభూతి పరులనే అక్కసుతో తమ ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తున్నారని మనస్తాపంతో బాధితురాలు సుజాత వాస్మెల్ తాగింది। కర్నూలు కలెక్టరేట్ వద్ద మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు। కనబడిన వారిపై రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు। దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా వారిపై దాడి చేశాడు। చివరికి అతన్ని లాఠీలతో చితకొట్టి అతి కష్టం మీద పోలీస్ స్టేషన్కు తరలించాడు। సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో ప్రదర్శించిన సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన ఆకట్టుకుంది। ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులతో మాజీ మంత్రి గీతారెడ్డి నాటక ప్రదర్శన ఏర్పాటు చేయించారు। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర నిమ్న జాతి వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఆధ్యాంతం ఆకట్టుకుంది। విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు। రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 117 జీవోను ఉపసంహరించుకొని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు। ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు। భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు। సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ముర్ముతో ప్రమాణం చేయించారు। అనంతరం ఆమె తొలి ప్రసంగం చేశారు। తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం బలాన్నిస్తుందని అన్నారు। దేశ 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాల సమయంలో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు। ఓ సాధారణ ఆదివాసీ అయిన తనను దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారని అన్నారు। ఈ సందర్భంగా దేశ ప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్ దివాస్ శుభాకాంక్షలు తెలిపారు। ఇంట్లో 20 కోట్ల నగదుతో పట్టుబడ్డ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఆ డబ్బంతా మంత్రిదే అని అధికారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది। తన ఇంట్లో బుట్టల కొద్ది నోట్ల కట్టలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్న ఈడీ అధికారులకు అర్పిత వాంగ్మూలమిచ్చారు। కాగా తన ఇంట్లో లభించిన ఆ డబ్బంతా మంత్రి చటర్జీదేనని అర్పిత ముఖర్జీ ఒప్పుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి। గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టురట్టయింది। పదవుల ఆశ చూపి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోన్న భారీ రాకెట్ను సీబీఐ ఛేదించింది। పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ ఫోన్ కాల్స్ వ్యక్తుల సంభాషణల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టి పలువురు నిందితులను అరెస్ట్ చేసింది। బ్రిటన్ తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషీ సునాక్ పేర్కొన్నారు। ఇక అంతేకాకుండా అమెరికా భారత్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు। బ్రిటన్ ప్రధానమంత్రిగా తాను ఎన్నికైతే చైనా సాంకేతికత దూకుడుకు ఎదుర్కొనేందుకు నాటో మాదిరిగా సరికొత్త మిలిటరీ వ్యవస్థను రూపొందించడంతో పాటు డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు।
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. ఇటువంటి సమయంలో అమెరికాలో కరోనా వైరస్ తో బాధపడుతున్న ఓ వ్యక్తికి మంకీ పాక్స్ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న రెండు వైరస్లు ఒకేసారి ఒక వ్యక్తికి సోకడం తొలిసారి అని చెబుతున్నారు. మయన్మార్లోని సైనిక ప్రభుత్వం దేశంలోని నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష అమలు చేసింది. సైనిక పాలనలో వీరందరూ హింస ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష విధించామని ప్రకటించింది. ఉరిశిక్ష పడిన వారిలో ఆంగ్ సాన్ సూకీ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ మాజీ చట్టసభ సభ్యుడితో పాటు ముగ్గురు ప్రజాస్వామ్య కార్యకర్తలు ఉన్నారు. ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీటీ విధానాన్ని గతంలోనే తీసుకువచ్చింది. అనధికారిక లావాదేవీల నుంచి ఖాతాదారులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తోంది? 10,000 అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీటీని ఎంటర్ చేయాలి. ఎస్బీఐ దీన్ని జనవరి 1, 2020 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఖాతాదారుల ప్రయోజనాలను వారి లావాదేవీల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలో ఈ విధానాన్ని ఇతర బ్యాంకులు కూడా అమలు చేసే యోచనలో ఉన్నాయి. మీరు నెట్ఫ్లిక్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ను వినియోగిస్తూ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న వారికి శుభవార్త. రూరల్ ఏరియాలో ఉండే యూజర్లు కేవలం 10 రూపాయలు చెల్లించి నెట్ఫ్లిక్స్లో ఒక మూవీని వీక్షించే సౌలభ్యం కలుగుతోంది. ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పీ నియర్ బై శాచెట్ సబ్స్క్రిప్షన్ పేరుతో ప్రతి ఒక్క యూజర్లకు 10 రూపాయలకే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ను అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే భారత్కు గుడ్ బై చెప్పింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్న తరుణంలో హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్ కార్యకలాపాలని భారత్లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం మా కంపెనీ అన్ని నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్లో కార్యకలాపాలని నిర్వహిస్తుందని కంపెనీ తెలిపింది. ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ తాజాగా ఆమె తన రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహే సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్లను పదే పదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసింది. తెలుగు సినిమా నిర్మాతల మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లతో ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. న్యూడ్ ఫోటోషూట్ రణవీర్ సింగ్ ను చిక్కుల్లో పడేసింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఏ సోషల్ మీడియా సైట్లో చూసినా ఆయన లేటెస్ట్ ఫోటోషూట్కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ ఫోటోస్ ఆన్లైన్లో షేర్ చేశారో అప్పటి నుంచి రణవీర్ సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు.